हाय अंडी हाय रैतु मित्रुलंदरिकी नमस्कार वेलकम बैक टू वर्ष फार्मिंग यूट्यूब चैनल मन चैनल ने आदरिस्तुन्न रैतुलंदरिकी ना हृदयपूर्वक धन्यवादालु तेलुपुकुंटुन्नानंडी। सो ई रोज मनं मुख्यंगा ई वीडियो चेयडानिकी मुख्य उद्देशं एंटंटे ई मिरप पंटलो ई ఎర్ర నల్లికి अलागे నల్ల తామర పురుగుకి अलागे తెల్ల దోమకి ఈ మూడుకి ఒక బెస్ట్ కాంబినేషన్ మందులు అనేది చెప్పడం జరుగుతుంది। అది తక్కువ ధరలోనేనండి। सो 1300 నుంచి మనకు 1600 మధ్యలో దొరికే బెస్ట్ కాంబినేషన్ మందులు చెప్పడం జరుగుతుంది। సో వీటిలో మీరు ఏది అవైలబుల్ గా ఉంటే వాటిని వాడుకోవచ్చు। సో మనకు ఈ బొబ్బరకు అలాగే అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బొబ్బర సమస్య కూడా ఇందులో కాంబినేషన్ గానే చెప్పడం జరుగుతుంది। సో మీ నుంచి నేను కోరుకునేది ఒకటేనండి, వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి। చాలా మంది చూస్తున్నారు గానీ లైక్స్ అనేది చేయడం లేదు। సో దయచేసి లైక్ చేయండి, కొత్త చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఇదొక్కటి మీ నుంచి కోరుకునేది। సో మనం వీడియోలోకైతే వెళ్దామండి। సో మనకు మొదటగా అయితే మనకు ఈ మిరప పంటలో ఈ నల్ల తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు। సో ఈ నల్ల తామర పురుగు సమస్యకి మనం ప్రొడక్ట్ తెలుసుకున్నట్లయితే అండి, ఈ బేయర్ కంపెనీకి చెందిన జంప్ అండి। సో ఇందులో మనకు ఈ ఫిప్రోనిల్ అనేది 80% డబ్ల్యూజీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది। సో దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి గాను 40 గ్రాములు నుంచి 60 గ్రాముల వరకు వాడుకోవచ్చు। సో మీరు ఈ డోసేజ్ అనేది ఎంతలోనైనా వాడుకోవచ్చు। సో 40 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు మనం ఒక ఎకరానికి వాడుకోవచ్చు। 60 గ్రాములు వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది। దీనికి కాంబినేషన్ గా అయితే మనము అదే బేయర్ కంపెనీకి చెందిన మూవెంటో ఎనర్జీ అండి। సో ఇందులో వచ్చి స్పైరో టెట్రామెట్ అనేది ఉంటుంది, అలాగే దీంతో పాటు ఇమిడాక్లోపిరిడ్ అనేది 11.1% అనేది ఉండడం జరుగుతుంది। సో ఈ రెండిటి కాంబినేషన్ అనేది మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది నల్ల తామర పురుగుకి, అలాగే ఈ తెల్ల దోమ సమస్యకి చాలా ఎక్సలెంట్ గా అనేది ఉండడం జరుగుతుందండి। సో దీన్ని మనము ఈ మూవెంట ఎనర్జీ నుంచి మనం 250 ml నుంచి 300 ml గా వాడుకోవచ్చు। మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది। సో 250 ml ని స్ప్రే చేసుకుంటే తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది, మూడు డోస్ అనేది పెంచుకుంటే ధర అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగానైనా వాడుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది। సో మీకు ఈ నల్ల తామర పురుగుతో పాటు ఎర్రనల్లి సమస్య అనేది ఉంది అనుకుంటే దీనికి మీరు బదులుగా ఈ మూవెంటో ఎనర్జీని కాంబినేషన్ గా తీసి జంప్ కాంబినేషన్ మూవెంటో ఎనర్జీని తీసేసి దాని జంప్ కాంబినేషన్ లో ఈ ఒమైట్ అనేది వాడుకోండి। సో ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఉంటే ఇందులో మనకు ప్రాపర్ గేట్ అనేది 57% అనేది ఉంటుంది కాబట్టి ఎర్రనల్లికి చాలా ఎక్సలెంట్ గా అనేది పని చేయడం జరుగుతుంది। సో ఈ విధంగా మీరు ఈ కాంబినేషన్ అనేది తీసుకుంటే మీకు నల్ల తామర పురుగు ఎర్రనల్లి అనేది తక్కువ తరలోనే కంట్రోల్ అయ్యే విధంగా ఉంటుంది। సో మీకు దోమ సమస్య ఉంది, ఎర్రనల్లి సమస్య అనేది ఉంది, ఈ విధంగా మీకు అన్ని రకాల సమస్యలు అనేది ఉన్నట్లయితే మీరు ఈ ఎర్రనల్లి సమస్య కూడా ఉంటే మీకు ఈ జంప్ కాంబినేషన్ గా అయితే మీరు ఈ కోరమండల్ వాళ్ళది కాన్ స్టార్ అనేది దొరుకుతుంది, అందులో మనకు డైఫెన్థిరాన్ ఉంటుంది, అలాగే ఎక్సితయజోక్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది। సో ఈ జంప్ నుంచి 60 గ్రాములుగా తీసుకోండి ఒక ఎకరానికి వచ్చి, ఈ కాన్ స్టార్ నుంచి మనము 260 గ్రాములు ఒక ఎకరానికి తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది। సో అది మనకు బొబ్బెర కంట్రోల్ అవుతుంది, ఎర్రనల్లి సమస్య అనేది కంట్రోల్ అవుతుంది, అలాగే నల్ల తామర పురుగు కూడా కంట్రోల్ అవ్వడానికి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా కాంబినేషన్ అనేది ఉండడం జరుగుతుంది। సో ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంటే ఒమైట్ వేసుకోండి, జంప్ అయితే కామన్ గా వేసుకోండి, దోమ సమస్య ఉంటే మూవెంట ఎనర్జీ వేసుకోండి, లేదు మీకు ఎర్రనల్లి సమస్య దోమ సమస్య అలాగే నల్ల తామర పురుగు సమస్య ఉంది అనుకుంటే ఈ కాన్ స్టార్ అనేది జంప్ కాంబినేషన్ వేసుకోండి, మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది। సో మనకి ఈ విధంగా ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగుకు అలాగే ఈ బొబ్బెర సమస్య తెల్ల దోమకు సమర్థవంతంగా కట్టడి చేయడానికి ఈ కాంబినేషన్లో అయితే చాలా ఎక్సలెంట్గా అయితే రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుందండి। సో ధర కూడా మనకు తక్కువలోనే ధర అనేది కొంచెం 1500 వరకు కూడా ఉండొచ్చు, సో ఉన్న అయినా కూడా మనకు తక్కువ ధర మనకు అన్ని రకాల రసం పీల్చు పురుగులను కంట్రోల్ అయ్యే విధంగా ఈ కాంబినేషన్ అనేది ఉండడం జరుగుతుంది। సో ప్రతి ఒక్కరైతే మీకు జంప్ మూవెంట ఎనర్జీ కానీ, సో జంప్ అయితే 60 గ్రాములు తీసుకోండి, మూవెంట ఎనర్జీ అయితే 300 మ్యాక్సిమం అంటే 300 వరకు తీసుకోండి। సో మనకు జంప్ అలాగే ఓమైట్ అనుకుంటే ఓమైట్ని అయితే మీరు ఒక ఎకరానికి వచ్చి 600 ml స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది, సో అలాగైతే స్ప్రే చేసుకోండి। సో మీరు కాన్ స్టార్ నుంచి మీరు జంప్ కాంబినేషన్ వేయాలనుకుంటే ఈ దీంట్లోకి మీరు కాన్ స్టార్కి వచ్చి మీరు 260 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది, సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దీనికి కాంబినేషన్గా। సో ఈ మూడు కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా అనేది
ఉండడం జరుగుతుంది సో అది కాకుండా మీకు బొబ్బరి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉన్న సమయంలో అయితే సో మీరు ఈ జంప్ కాంబినేషన్ గా చాలా ఎక్కువ బొబ్బరి సమస్య అనేది ఉంది గజ్జి ముడత అనేది ఎక్కువ అవుతూ వస్తుందన్న సమయంలో అయితే మీరు సో దీనికి జంప్ కాంబినేషన్ గా అయితే మీరు ఈ SLR 525 అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో పైరోప్రాక్సిఫిన్ అనేది 5% డైఫెన్థ్రిన్ అనేది 25% ఉంటుంది సో దీన్ని మనం SLR నొచ్చి ఒక ఎకరానికి వచ్చి 500 ml ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో అయితే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో పైరోప్రాక్సిఫిన్ అనేది మనకు చాలా ఎక్సలెంట్ గా పని చేయడం జరుగుతుంది సో తెల్లదోమను కట్టడి చేసే విధంగా పని చేయడం జరుగుతుందండి సో వచ్చిన మొక్కనైతే మనం ఏం చేయలేము రాని మొక్కకు స్ప్రెడ్ కాకుండా చేయడానికి ఇది చాలా ఎక్సలెంట్ గా అయితే దోహదపడుతుంది సో ఈ విధంగా అయితే మీరు కాంబినేషన్ లో వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీ ముందుకు తీసుకురావడం కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ లో అయితే రావడం జరుగుతుంది థాంక్యూ ఫర్ వాచింగ్.